శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా నారా లోకేష్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాపాలు చేస్తున్నారని, నైవేద్యాల గది పూజల ప్రదేశంలో చారిత్రక కట్టడాలు కూల్చేయిస్తున్నారంటూ కూడా ఆయన అన్నారు. విఐపీల ఆశీర్వాదాల కోసం తవ్వకాలు చేపట్టడాన్ని ఖండిస్తున్నారని, చారిత్రక పురావస్తు ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం పాపమంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా నారా లోకేష్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు సంబంధించి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి, కుప్పం అంటే చిత్తూరుజిల్లా వచ్చేసి ఆలయాలకి, హిందూ ఆలయాలకి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో చాలా పురాతనమైన ఆలయాలు ఉన్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కాణిపాకంలో కూడా ఎవరైనా పెద్ద పెద్ద విఐపీలు వచ్చినప్పుడు విఐపీలకి ఆశీర్వాదం అనే ఒక టికెట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని ఆలయ చైర్మన్ కానీ ఈవో కానీ వాళ్ళకి అక్కడ స్వామివారికి సంబంధించిన తీర్థప్రసాదాలు చిత్రపటాలు అందించడం అనేది ఒక ఆనవాయితీకి వచ్చింది. ఇదే పరంపరలో శ్రీకాళహస్తిలోని ఆలయం, కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి దక్షిణామూర్తి ముందు విఐపీలను అక్కడ నిలబెట్టి అక్కడ వాళ్ళకి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన సంప్రదాయం గత చాలా సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే మిగతా ప్రాంతాల్లో ఆలయాలలో ఉన్నటువంటి వేద మండపం ఆశీర్వాదం, వేదాశీర్వాద మండపం ఉందో అదే తరహాలో ఇక్కడ ఉండాలని చెప్పి కూడా కొంతమంది భావించారు. అలాగే దాని అదే సమయంలోనే ఇటీవల కురిసిన వర్షాలకి మృత్యుంజయ స్వామి లింగం ఉన్న దాని పక్కన ఉన్న మండపం ఒకటి కొంత పురావ శిథిలావస్థకు చేరుకోవడం, దాని నుంచే వర్షం నీళ్లు ఉరవడం, కొంత కూలిపోయే పరిస్థితికి రావడంతో దాన్ని తొలగించినటువంటి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యే దాన్ని వేదాశీర్వాద మండపంగా మార్చాలని ఒక తీర్మానం చేశారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా, అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్టు మండపాన్ని తొలగించారు, దాన్ని మార్చేశారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే తీరు మీద కొంత విమర్శనాలు చేయడం అనేది జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ మండపాన్ని కూల్చారని చెప్పడం కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదిరి అండ్ హరిబాబు, విఐపీల ఆశీర్వాదాల కోసం తవ్వకాలు చేపట్టడాన్ని ఖండిస్తున్నా అన్న నారా లోకేష్ కామెంట్ మనం ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే అటు విఐపీల ఆశీర్వాదాల కోసం తవ్వకాలు ఆ టెంపుల్లో ఆ విధంగా జరుగుతున్నాయి, అందులో నిజం ఎంత? అక్కడ స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? మాదిరి, ఇక్కడ వచ్చేసి తవ్వకాలు అంటే ఏమి జరగలేదు. ఒక శిథిలావస్థకు చేరినటువంటి ఒక పురాతన అంటే రాజుల కాలంలో కట్టినటువంటి ఒక భవనం, అంటే రాతి స్తంభాల మండపం కూలిపోయే స్థితికి చేరుకొని వర్షపు నీరు ఒరుస్తున్న పరిస్థితుల్లో దాన్ని తొలగించి వీళ్ళు దాన్ని ఆ ప్రదేశాన్ని ఇప్పుడు వేదాశీర్వాదం మఠంగా మండపంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇది అక్కడ తవ్వకాలు కానీ లేదంటే ఆలయంలో కానీ ఆలయ చుట్టుపక్కల కానీ ఎక్కడ తవ్వకాలు అనేది చేరలేదు. ప్రస్తుతానికైతే ఆ మండపాన్ని తొలగించారు, ఆ మండపాన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని వేదాశీర్వాద మండపంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద అయితే స్థానికులు పక్కనే ఉన్నటువంటి ఇటు అటు ఉన్నటువంటి చాలా మంది శివునికి సంబంధించిన విగ్రహాలు, శివలింగాలు ఉన్న పరిస్థితుల్లో అక్కడ వేదాశీర్వాదం అనేది అంత మంచిది కాదు, పూర్వీకులు ఏదో కొత్త గొప్ప ఆశయంతో ఇక్కడ పెట్టుంటారు, ఆ కారణంతో ఈ మండపాన్ని తొలగించకూడదు అని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మాత్రం అండ్ హరిబాబు, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాపాలు చేస్తున్నారంటూ కూడా నారా లోకేష్ అయితే కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు సంబంధించి అక్కడ వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఇన్ కేసు రియాక్ట్ అయ్యకపోతే ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఇప్పటి వరకు కానీ అంటే వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీద కొంత స్థానికంగా వ్యతిరేకత, అంటే పార్టీ నాయకులు కూడా కొంత వ్యతిరేకత అయితే మొదలైందనే చెప్పాలి. ఇటీవల జగన్ పిలిపించి అతనితోటి మాట్లాడి అతన్ని ఇప్పటి వరకు అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు కూడా సందిగ్ధతలోనే ఉంది. ఎందుకంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డాడు, భూ కబ్జాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు అయితే ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శిస్తున్న నేపథ్యంలో వస్తున్న నేపథ్యంలోనే
ఆయనకి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి అయితే కొంత గందరగోళం అయితే ఉంది. రెండో లిస్ట్ లో ఆయన పేరు ఉంటుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. కాబట్టి లోకేష్ ఆరోపణలలో నిజమేంత అనేది ఎవరు అంటే అంచనా వేయడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మాదిరి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.